16వ తారీఖు నాడు నల్గొండ పట్టణంలో పానగల్లు వెంకటేశ్వర స్వామి ఆలయం సన్నిధి నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ అవడం జరిగింది. 1వ వార్డు 2వ వార్డు 3వ వార్డు 2వ వార్డు 2వ రోజు 5వ వార్డు 4వ వార్డు 4వ వార్డు మరి అదే విధంగా 21వ వార్డు ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు 18 19 40వ వార్డులు 3 వార్డులకు సంబంధించినటువంటి ఇంటింటికి కార్యక్రమము తిరగడం జరుగుతూ ఉంది. ప్రజల్లోకి పోయినప్పుడు విశేషమైనటువంటి స్పందన మా నల్గొండ 20 ఏళ్ళుగా మారినటువంటి నల్గొండ ఈరోజు మారుతున్నది. అదే విధంగా ఎన్నడూ కూడా నీళ్లు 3 రోజులు 4 రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు కృష్ణా నీళ్లు ఇలా డే బై డే నీళ్లు చూస్తూ ఉన్నాం తాగుతూ ఉన్నాం. పుష్కలంగా నీళ్ల ప్రాబ్లం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ అస్తాభిన్నంగా వదిలేసినటువంటి దాన్ని మరి దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఇంటి ముందల ఎల్ఈడి లైటు ప్రతి కాలనీలో పార్కులు డెవలప్మెంటు మరి అదేవిధంగా జిమ్ములు తర్వాత ఏవైతే ప్రతి ఇంటికి మౌలిక వసతులు కావాలనో అవన్నీ కూడా పూరించిండ్రు ఈ 2.5 సంవత్సరాల్లో. మరి ఈ 4 సార్లు ఓట్లేసి 20 ఏళ్ళుగా ఎమ్మెల్యే గెలిపిస్తే ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేనటువంటి నల్గొండ అభివృద్ధి మరి ఒక్కసారి ఓటేసి అందులో 2 ఏళ్ళు కరోనాతోటి పోయినా ఈ 3 ఏళ్లలో ఎవరు ఊహించని విధంగా 30 ఏళ్ళకు సరిపోని అభివృద్ధి జరుగుతున్నదనేది ప్రజలు వాళ్ళ మాటలనే చెప్తున్నటువంటి సందర్భం చాలా సంతోషం వేసింది. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ నల్గొండ అభివృద్ధి చేయడానికి 1,350 కోట్ల రూపాయలతోటి నల్గొండ పునర్నిర్మాణం అవుతూ అది నా వల్లనే నా ద్వారానే అవుతున్నందుకు మరి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అన్నిటికన్నా నల్గొండ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను, పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు వేసిన ఓటు ద్వారా గెలిచిన భూపాల్ రెడ్డి ఇలా 1,350 కోట్లతోటి నల్గొండను అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఐటీ హబ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎంజీ కాలేజ్ కానీ రోడ్ల విస్తరణ కానీ జంక్షన్ల అభివృద్ధి కానీ కళాభారతి కానీ ఉదయ సముద్రం ట్యాంక్ బండు వల్లభరావు చెరువు నెక్లెస్ రోడ్డు ఛాయా సోమేశ్వర పచ్చల సోమేశ్వర ఆలయాల పునరుద్ధరణ ఐటీ హబ్ నుంచి రోడ్డు మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్ మరి ఇవన్నీ కూడా నా ద్వారా అభివృద్ధి జరుగుతున్నదంటే మామూలు విషయం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఓల్డ్ సిటీలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఈదిగా దాకా మరి రోడ్లు వేయటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి మళ్ళీ నువ్వే గెలుస్తావు మళ్ళీ నువ్వే గెలవాలి ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి మళ్ళీ కొత్త పనులు కూడా తీసుకొచ్చి నల్గొండని పునర్నిర్మాణం చేసి ఎవరు ఊహించని రీతిలో నల్గొండను ముందుకు తీసుకుపోవాలని వాళ్ళే చెప్తా ఉన్నారు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా మరి 4 సార్లు గెలిచిన వ్యక్తి ఒకసారి మంత్రి అయినటువంటి వ్యక్తి 5 ఏళ్ళ కింద ఈ నల్గొండని విడిచి భువనగిరికి వెళ్ళిపోయాడు. ఒక్కనాడు కూడా నల్గొండకు రాలే, ఒక్కనాడు కూడా కరోనా టైంలో కూడా ఒక్కనాడు కూడా వచ్చి ఏ ఒక్కరిని మందలియలే. ఆనాడు ఆయన ప్రాణం కాపాడుకుంటేందుకు హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్నాడు, కానీ ఏనాడు కూడా పేద వర్గాల దగ్గరికి రాలే. ఇక్కడే వండుకుంటూ కరోనా పేషెంట్ల దగ్గర 276 మంది దగ్గరికి పోయి వాళ్ళకి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిని ప్రజలు అంటా ఉన్నారు. 365 రోజులు ఇక్కడే ఉండి ఏటీఎం కార్డులాగా మాకు దొరుకుతూ మాకు అన్ని విధాల ఒక ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి పని చేయగలుగుతాడా అని భూపాల్ రెడ్డిని చూసినాక మాకు అర్థమైంది. అందుకే మళ్ళా ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసి కారు గుర్తును గెలిపించి నల్గొండ ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రజలు ఇంకా ఓటర్లందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడ కూడా ఆయనకు జనం రాకపోయేసరికి మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలను లీడర్లని ఒకరినో ఇద్దరినో కొనుగోలు చేయొచ్చు, కానీ ప్రజలను కొనుగోలు చేయలేరు, ప్రజలను మబ్బ పెట్టలేరు. 20 ఏళ్ళగా మోసం చేసిన నిన్ను మళ్ళీ తుక్కు తుక్కుగా ఓడగొట్టడానికి నల్గొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నల్గొండను విడిచి భువనగిరికి పోయి
ఒక్కనాడు రానటువంటి వ్యక్తికి మళ్ళీ నీకు ఓటేసి ఈ నల్గొండని అభివృద్ధిని ఆపుకోవడానికి ఎవరికి సిద్ధంగా లేరు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు మీద భూపాలెడి గుర్తు మీద గెలిపేయడానికి నల్గొండ ప్రజలు ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.